హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఏ స్లాగ్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ డబల్ బీన్స్ బటానీలు టమోటాలు ఒక కప్పు పొటాటోస్ ఒక కప్పు క్యారెట్ పీసెస్ ఒక కప్పు ఆనియన్స్ టూ తీసుకున్నాను పీసెస్ చేశాను పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను నెయ్యి త్రీ స్పూన్స్ గరం మసాలా కొబ్బరి కొబ్బరిని మిక్సీ చేసి పెట్టుకున్నాను పొడి చేశాను కొత్తిమీర ఉప్పు బియ్యం ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి పాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు నేను చూపించబోయే వెజిటబుల్ రైస్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో చేశానండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో మనం టైం సెట్ చేసుకుంటే అయిపోతుందండి రైస్ బాగా కాగిన తర్వాత ఆయిల్ లవంగము చెక్క ఇలాచి వేసుకోవాలి కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో ఏమైనా చేసుకోవచ్చండి వెజిటబుల్ రైస్ చికెన్ కానీ మటన్ కానీ సూప్స్ కూడా చేసుకోవచ్చు దీంతో వాటర్ తక్కువ క్వాంటిటీతోనే అయిపోతుంది వాటర్ తక్కువ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కొబ్బరి కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత క్యారెట్ పొటాటో క్యాబేజీ డబల్ బీన్స్ బఠానీ డబల్ బీన్స్ బఠానీ ఫ్రెండ్స్ ఇవి నైటే నానబెట్టాను అలా ముందు రోజే నానబెట్టుకోవాలి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ డబల్ బీన్స్ వెజిటబుల్ రైస్లకి చాలా బాగుంటాయండి పసుపు వేసుకోవాలి ఈ వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి గంట ఐకాన్ను టచ్ చేయండి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వెజిటబుల్స్ అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఎలక్ట్రానిక్ ప్రెషర్ కుక్కర్ బౌల్ అండి అది బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి రైస్ వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుందండి ఈ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు అదే దీని ప్రత్యేకత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వాటర్ తక్కువ వాటరే సరిపోతుంది మనం అన్ని వెజిటేబుల్స్ వేసినా కూడా ఆ వాటరే సరిపోతుంది ఇలా బౌల్లో వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేయాలి పెట్టి విజిల్ పెట్టాలండి ఆన్ చేసినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది తర్వాత టెన్ మినిట్స్ సెట్ చేసుకోవాలి పులావ్లోకి రైస్ అయిన తర్వాత గ్రీన్ బటన్ గ్రీన్ వెలుగుతుంది ఎలుగుతుందండి ఆవిరంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసుకుంటే వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది ఇలా ప్లేట్లెక్కి సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్